దుబ్బాక గెలుపు ఊపునిచ్చింది. హైదరాబాద్ విజయంతో జోష్ బాగా పెరిగింది. ఇక తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయం బీజేపీని అని అంటూ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులే కాదు సామాన్య ప్రజలు కొంతవరకు రాజకీయ విశ్లేషకులు కూడా ఒక నిర్ణయానికి వచ్చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో ఇక పార్టీ పరుగులు తీస్తుందని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తమదే అని కూడా అనుకున్నారు. బండి సంజయ్ అయితే తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దింపుతామని బల్లగుద్ది మరీ చెప్పారు. అయితే ఇంతలోనే కథ అడ్డం తిరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం హైదరాబాద్లో బీజేపీ ఓడిపోయింది. మరో స్థానం ఖమ్మంలో ఎక్కడో 4వ స్థానానికి 5వ స్థానానికి పడిపోయింది. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి డిపాజిట్ గల్లంతైంది. అలాగే ఖమ్మం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇతర నగరపాలక సంస్థల జరిగిన ఎన్నికల్లోనూ కమలం కనీస గౌరవప్రదమైన ఓటమి కూడా నోచుకోలేదు. ఎక్కడ పట్టుమని 10 సీట్లు గెలవలేదు. అంటే బీజేపీ కథ మళ్ళీ మొదటికొచ్చింది. తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు బుసలు కొడుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుకూలత వ్యతిరేక వర్గాలుగా చీలిపోయిందా అనేలా రాష్ట్ర స్థాయి నాయకుల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అనుకూల వ్యతిరేక వర్గాలుగాను పార్టీలో కొందరు అటు ఇటు ఉన్నట్లుగా వ్యవహరించి పార్టీకి తలవంపులు తెస్తున్నారు. ముఖ్యంగా జేహెచ్ఎంసీ ఎన్నికల్లో లిగోజీగూడ డివిజన్ ఉప ఎన్నిక విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఏకగ్రీవం చేయాలనుకుని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుతో సహా కొందరు నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ను కలవడంతో మొదలైన బండి వర్సెస్ స్టోరీ చివరికి సిట్టింగ్ స్థానంలో బీజేపీ ఓడిపోవడంతో మరో మలుపు తిరిగింది. అయితే గుడ్డిలో మెల్లగా అన్నట్లుగా ఒక్క నాగార్జునసాగర్ మినహా ఇతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా గొప్పగా జెండా ఎగరవేయలేదు. దుబ్బాక జేహెచ్ఎంసీ ఎన్నికల్లో షాక్ గురైన అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టి దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కారు పార్టీ ఎన్నికల స్టీరింగ్ను తమ చేతిలోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ వ్యూహాత్మకంగా పాములు కదుపుతూ ఎమ్మెల్సీ ఎన్నికలు మొదలు మున్సిపల్ ఎన్నికల వరకు పార్టీని విజయ పదములో నడిపించేందుకు నడుంగట్టారు కేసీఆర్. యువరాజు పట్టాభిషేకానికి అవరోధం అనుకున్న వారిని అడ్డు తొలగించే పని కూడా శ్రీకారం చుట్టారు. గతంలో కేసీఆర్ అనేక మంది పార్టీ సీనియర్లను చివరకు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంత కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్తో సహా అనేక మందిని ఇదే తరహాలో ఇంతకంటే అవమానకరంగా సాగరింపారు. ఎవరూ కూడా కేసీఆర్ను రాజకీయంగా దెబ్బతీయలేకపోయారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కోదండరాం ఓడిపోయారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి వెలికి గురై సొంత కుంపట్లు పెట్టుకున్న వారు కానీ ఇతర పార్టీల్లో చేరిన వారు కానీ కేసీఆర్ నాయకత్వాన్ని సవాలు చేయలేకపోయారు. కానీ మారిన పరిస్థితుల్లో ఈటల నాయకత్వంలో కేసీఆర్ వ్యతిరేక శక్తులు అన్నీ ఏకమయ్యేందుకు ఏకం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఫలిస్తే రాజకీయ సమీకరణాలు మారే అవకాశం లేకపోలేదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అలాగే ఈటల కొత్త పార్టీ పెట్టినా మరో జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోలేకుండా తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ను ఎదుర్కోవడం సాధ్యం కాదని కూడా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక ఈటల వ్యవహారం కూడా బీజేపీలో చిచ్చుకు కారణమైంది. ఈటల వ్యవహారంలో పార్టీ సీనియర్ నాయకుడు మోత్కపల్లి నరసింహులు చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారాన్ని రేపుతున్నాయి. ఈటల పై వేటును పార్టీ తీవ్రంగా ఖండించింది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్తో సహా పార్టీ నాయకులు అందరూ కేసీఆర్ ప్రభుత్వం వైఖరిపై విరుచుకుపడుతున్నారు. మోత్కపల్లి మాత్రం అందుకు విరుద్ధంగా బీసీ నేతకు మంత్రి పదవి ఇచ్చినందుకు ఈటల ముఖ్యమంత్రి బొమ్మ పెట్టుకుని పూజ చేయాలని ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలని అన్నారు. ఇలా పార్టీ విధానానికి విరుద్ధంగా మోత్కపల్లి చేసిన వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమని కేటీఆర్ను కలిసి నాయకులపై చర్యలు తీసుకున్నట్లుగానే మోత్కపల్లి కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పార్టీ క్రమశిక్షణ నిబంధనల విషయంలో కొంతకాలం పాటు కొంత విసులుబాటు ఇవ్వాలని అంటున్నారు. తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై జాతీయ నాయకత్వం ఆరాధిస్తోంది.
గీత దాటితే ఎవరినైనా ఉపేక్షించవద్దని రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని ఆదేశించినట్లు పార్టీ వర్గాల సమాచారం. మొత్తంగా చూస్తే దుబ్బాక ఊపు, జిహెచ్ఎంసీ జోషు చల్లారి, పార్టీ ఇమేజ్ మళ్ళీ మొదలుకొచ్చిందని కొందరు పార్టీ నాయకులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే జాతీయ స్థాయి పరిణామాలు, ముఖ్యంగా కోవిడ్ వంటి విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవటం పార్టీ కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని పార్టీ సీనియర్ నాయకులు సైతం అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వం ఎరుపు నేతల కోసం ఎదురు చూడకుండా పార్టీని సంస్థాగతంగా సిద్ధాంతపరంగా బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తేనే ఎప్పటికైనా పార్టీకి భవిష్యత్తు ఉంటుందని అంటున్నారు.